తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జిల్లాల బాట పట్టారు. నిన్న గుంటూరు జిల్లాలో పర్యటించిన లోకేష్ ఇవాళ కర్నూలు జిల్లాకు వెళుతున్నారు. ఏడాది క్రితం హత్యకు గురైన గోనెగండ్ల మండలం ఎర్రబాడు యువతి కుటుంబాన్ని అఖిలపక్ష నేతలతో కలిసి ఆయన పరామర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. రోడ్డు మార్గం ద్వారా ఉదయం 11:15 కోడుమూరుకు చేరుకొని అఖిలపక్ష సమావేశం నిర్వహించి తర్వాత ఎర్రబాడు గ్రామానికి వెళ్ళి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత మీడియా మీట్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అనంతరం సాయంత్రం 4:40 హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జిల్లాల బాట పట్టారు. నిన్న గుంటూరు జిల్లాలో పర్యటించిన లోకేష్ ఇవాళ కర్నూలు జిల్లాకు వెళుతున్నారు. ఏడాది క్రితం హత్యకు గురైన గోనెగండ్ల మండలం ఎర్రబాడు యువతి కుటుంబాన్ని అఖిలపక్ష నేతలతో కలిసి ఆయన పరామర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. రోడ్డు మార్గం ద్వారా ఉదయం 11:15 కోడుమూరుకు చేరుకొని అఖిలపక్ష సమావేశం నిర్వహించి తర్వాత ఎర్రబాడు గ్రామానికి వెళ్ళి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత మీడియా మీట్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అనంతరం సాయంత్రం 4:40 హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు. ఇక లోకేష్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఖలీల్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. ఖలీల్, టీడీపీ ప్రధాన కార్యదర్శి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించున్నారు. ఏడాది క్రితం ఏదైతే గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో మైనార్టీ యువతి హజీరాను అత్యంత దారుణంగా చంపి ఏడాది అవుతున్న నేటికి నిందితులను శిక్షించకపోవడంపై అఖిలపక్ష నేతలతో ఆయన ఇవాళ ఆందోళన చేపట్టారు. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అఖిలపక్షం నేతలతో కలిసి హజీరా తల్లిని పరామర్శించేందుకు ఈ రోజు నారా లోకేష్ కర్నూలు జిల్లాలో పర్యటించినది. ఈ సందర్భంగా టీడీపీ నేతలు నారా లోకేష్ పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయం 10 గంటలకు కర్నూలు ఓరకల్ ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడి నుంచి నేరుగా కోడుమూరుకు చేరుకుంటారు. కోడుమూరులో ఏదైతే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సిపిఐ రాష్ట్ర కార్యదర్శులతో కలిసి అఖిలపక్ష సమావేశం నిర్వహించినారు కోడుమూరులో. అనంతరం అదేవిధంగా జనసేన మిగతా ఇతర పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా కోడుమూరులో కలిసి అఖిలపక్ష నేతలతో కలిసి గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామానికి వెళ్లి అక్కడ హజీరా తల్లిని పరామర్శించి అనంతరం ఈ వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న దారుణాలపై ఆయన ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలో నేరుగా ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అఖిలపక్ష నేతలతో కలిసి మాట్లాడే అనంతరం సాయంత్రం 3:30-4 గంటలకు మళ్ళీ తిరుగు తిరుగు ప్రయాణం వెళ్తున్నారు. అయితే ఖలీల్, ఇటీవల లోకేష్ పర్యటనలో కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పోలీసులకు టీడీపీ వర్గాలకు మధ్య వాగ్వాదాలు కూడా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. భారీగా కార్యకర్తలు కూడా ఆయన పర్యటనలో పాల్గొంటున్నారు. ఏంటి ఈ నేపథ్యంలో జిల్లా పర్యటనలో పోలీసులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే ఏదైతే నిన్న జరిగిన గుంటూరులో నారా లోకేష్ అరెస్టు సంబంధంగా ఈ సందర్భంగా ఇవాళ కూడా ఏదైతే టీడీపీ నేతలు ఇప్పటికీ దాదాపు జిల్లా ఎస్పీని కలిసి ఇప్పటికీ పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అయితే అక్కడ ఎలాంటి ఆందోళన కార్యక్రమం చేపట్టకపోతే పర్మిషన్ ఇస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే జిల్లా పోలీసులు చెప్పిన నేపథ్యంలో అఖిలపక్ష నేతలతో కలిసి డైరెక్ట్ గా ఏదైతే ఎర్రబాడు గ్రామంలో హజీరా తల్లిని పరామర్శించి అక్కడి నుంచి నేరుగా అక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన అనంతరం అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడిన అనంతరం నేరుగా అఖిలపక్ష నేతలతో కలిసి మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛన సంఘటన జరగకుండా అక్కడ టీడీపీ నేతలు కూడా ఇప్పటికీ దాదాపుగా వచ్చేసి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీసులు కూడా ఇప్పటికీ పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చిన నేపథ్యంలో ఎక్కడ కూడా ఘటనలు జరగకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి ఇప్పటికీ టీడీపీ నేతలు సూచించిన నేపథ్యంలో ఆ దిశగా టీడీపీ నేతలు ఇప్పటికే దాదాపుగా వచ్చేసి అన్ని ఏర్పాట్లు చేశారు. రైట్ రైట్ ఖలీల్, థ్యాంక్ యూ.